కాకినాడ జిల్లా జీవించినంతకాలం నీతి నిజాయితీలకు నిలువుటద్దంగా ఓమి నోకరాజు నిలిచారని పలువురు కొనియాడారు. పారిశ్రామికవేత్తగా, రాజకీయ నాయకునిగా మంచి వక్తగా పేరు పొంది పెంకుల పరిశ్రమ రంగంలో ఎందరో ఉన్నత స్థితికి వెళ్లడానికి ఆయన సహాయ సహకారాలు అందించారని అన్నారు. ఆయన స్ఫూర్తితోనే వారు కుమారుడు ఓమి రఘురాం ముందుకు వెళ్తూ స్వామి వివేకానంద విద్యా సంస్థల ద్వారా విలువలతో కూడిన విద్యను అందిస్తున్నారన్నారు. రాజకీయ రంగంలో నిబద్ధత కలిగిన రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగారన్నారు. కోడలు ఓము బిందు మాధవి రఘురాం జగ్గంపేట జడ్పీటీసీగా సమాజానికి సేవ చేస్తున్నారన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఓమి రఘురాం స్వర్గీయ నోకరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి పేదలకు ఓమి రఘురాం చీరలు మామిడి పళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నోకరాజు గారి తమ్ముళ్లు ఓమి సూర్యారావు రామారావు కుటుంబ సభ్యులతో పాటు ఎంపీటీసీలు గొల్లపల్లి శ్రీను, చెరుకూరు జయరాజ్, ఆకుల శ్రీధర్ మరియు నేలపల్లి అప్పారావు, కీలపర్తి వీరబాబు, కాపవరపు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ నుంచి సీనియర్ వాళ్ళు నిలబడండి. మాట ఇచ్చారు.